మొన్న సీఎం జగన్ గారు మాట్లాడుతూ రాజకీయం అంటే రెండు డైలాగులు చెప్పి డ్రోన్ విజువల్స్ వేసి హడావిడిగా ఊగిపోయి వెళ్ళిపోవడం కాదు అని చెప్పి రాజకీయం అంటే రెండు డైలాగులు చెప్పి హడావిడిగా వెళ్ళిపోవటం అనేది కాదని సీఎం గారు అన్నారు. ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే తండ్రిని నాకు ఎంపీ కావాలి, బాబాయిని ఈసారి తప్పించు, బాబాయిని చంపించు, బాబాయిని ఇంటికి పంపించేసే, నాకు ఎంపీ కావాలని తండ్రి మీద ఒత్తిడి చేయడమా రాజకీయం అంటే? లేకపోతే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మా నాన్న సంపద ఇదంతా, మా నాన్న వల్లే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యి అంటామా రాజకీయం అంటే? రాజకీయ పార్టీ పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు. దమ్మున్నవాడు పెట్టుకున్నాడు, నువ్వు పెట్టుకున్నావు, మా నాయకుడు పెట్టాడు. రాజకీయ పార్టీలో గెలిపోవటములు సహజంగా ఉంటాయి. దానికి ఏదేదో నువ్వేదో గొప్పలాగా తురుములాగా తోపులాగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. రాజకీయంలో భాష అనేది వాడుకుంటుంది, పద్ధతి ఉండాలి. పద్ధతి ప్రకారం విమర్శించు, విమర్శ ప్రతివిమర్శ అవసరం. కానీ ఈయన ఏదో గొప్పలాగా యువతలో ఏమో తక్కువలాగా మాట్లాడితే అది పద్ధతి కాదు, మార్చుకోవాలని హితవు చెప్తున్నాం. మొన్న కొడాల నాని గారు జగన్ గారిని ఎక్స్ సీఎం చెయ్యి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నట్టు మాట్లాడారు. నువ్వు ఏ పార్టీతో అయినారా, అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని తీసుకున్నారా, జగన్ గారిని మాత్రం నువ్వు ఓడించలేవు అన్నట్టు మాట్లాడారు. జగన్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తారా? జగన్ గారిని ఓడించడం అంటే ఎట్లా? పులివెందుల్లో ఓడించాలా, పార్టీగా ఓడించాలా? మేము పార్టీ ఓడించాలనే కదా రాజకీయ పార్టీ పెట్టాము. జనసేన పార్టీ ఎందుకు వచ్చింది? ఇలాంటి అవినీతి వాడు ఉండకూడదని కదా వచ్చింది. 2014 ముందే ఈయన పార్టీ పెట్టాడు. మేము 2014 మా నాయకుడు పార్టీ పెట్టాడు. అవినీతి పరులు ఉండకూడదు, నీతివంతమైన పాలన అందించాలి. ఆంధ్రప్రదేశ్ విడిపోయి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉంది. ఈ పరిస్థితిలో ఆర్థిక భారంతో ఉంది ఆంధ్రప్రదేశ్, అప్పులన్నీ మనకు వచ్చినాయి, సంపద అంతా తెలంగాణ పోయింది. కాబట్టి ఈ మంచి పాలన అందించాలి, మంచి ఈ పౌరులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలి, మనకు మంచి రాజధాని ఉండాలి అనే ఉద్దేశంతో, అలాంటి మంచి ఉద్దేశాలతో జనసేన పార్టీ ఆవిర్భవించింది తప్ప తండ్రి పదవులు అడ్డం పెట్టుకొని, తండ్రి ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించేయాలి, తద్వారా ముఖ్యమంత్రి అయిపోవాలి, తద్వారా కుబేరుని అయిపోవాలనే ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు. ఇది ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం ఇది. అది ఇకపోతే కొడాలి నాని, అసలు కొడాలి నాని అనేవాడు ఒక బ్రోకరు, ఒక పెద్ద బ్రోకర్ అయినా. ఏ బ్రోకరు? బస్సులు బ్రోకరు. బస్సులు బ్రోకర్ అంటే ఏంటి? అనకాపల్లి వైజాగమ్మ, అనకాపల్లి వైజాగమ్మ అనుకుంటారు వాళ్ళు. పొట్ట గడవక ఈయన అలా కాదు, వాళ్ళ పొట్ట కొట్టినాడు ఈయన. అది అటువంటి ఆయన మాటలకి ఏమో నైతికత ఉండదు. అతనేమో జగన్మోహన్ రెడ్డి ఇంగులు మెతుకుల మీద బతుకుతున్నాడు ఆయన. అంతకుముందు ఏదో హరికృష్ణ గారు భుజం మీద చేసినప్పటికీ ఆయన ఒక నాయకుడిగా వెలువెట్టయ్యాడు. కనీసం హరికృష్ణ అనే అతను భుజం మీద చేసిన తర్వాత ఆయన నాయకుడు అయ్యాడు. తర్వాత ఏం చేసావు? చంద్రబాబు గొప్ప అన్నావు. తర్వాత ఏం చేసావు? జగన్ గొప్ప అన్నావు. నీ మాటకే ఒక విలువ లేదు, నీకే ఒక స్టెబిలిటీ లేదు. ఏదో అక్కడ అవకాశం లేక ప్రత్యామ్నాయం లీడర్ ఎవరు ఇదవక మా వంగవీటి మోహన్ రంగా గారి ఫోటోని వాడుకొని వాళ్ళ అబ్బాయిని వాడుకొని ఇట్లా నువ్వు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ బతుకుతున్నవాడివి. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే అసలు ఏమైనా అర్థం ఉందా? కాబట్టి అతని మాటకు నైతికత ఉండదు, అతని మాటకు విలువ లేదు. రేపు గుడివాడలో ఓడిపోయేది ఫస్ట్ ఆయనే. అనౌన్స్ చేసే సీట్లలో ఫస్ట్ గుడివాడే ఓడిపోతుంది, అందులో డౌటే లేదు. మీరు డౌట్ పడక్కర్లా. జనసేన మేనిఫెస్టోలో మూడు పెళ్ళిళ్ళు చేసుకోమని కూడా ఉందా అని చెప్పి వెల్లంపల్లి గారు చెప్తున్నారు. వెల్లంపల్లి గారు మా దయా దాక్షిణ్యంతో గెలిచాడు. వెల్లంపల్లి అనేవాడు 2009 ముందు ఎక్కడున్నాడు? ఐపీ పెట్టి బోర్డు తిప్పడానికి రెడీగా ఉన్నాడు. అలాంటి వెల్లంపల్లి 2009 మా చిరంజీవి గారు సీటిస్తే, మా చిరంజీవి గారు సీటిస్తే గెలిచినటువంటి వెల్లంపల్లి, మేము కష్టపడి పనిచేస్తే గెలిచినటువంటి వెల్లంపల్లి. అలాంటి వెల్లంపల్లి మాట్లాడితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈయన ఒక బెజవాడ బ్రహ్మానందం ఒక పేరు ఉంది. బ్రహ్మానందం అంటే ఏంటి? హీరో కాదు, విలన్ కాదు, ఎందుకు ఏదో ఆకాశపు వచ్చి నవ్వించి వెళ్ళిపోయే క్యారెక్టర్ అయింది ఈయన. అసలు రేపు ఓడిపోయే ఆయన ఈయన కూడా ఉన్నాడు లిస్టులో. ఆయన సీట్ ఇస్తాడో కూడా తర్వాత సంగతి, ఓడిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఆయన మీద 25,000 మెజారిటీతో మా నాయకుడు పోతున్న వెంకట మహేష్ గారు గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు.
ప్రజలు అలా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అసలు ఏ ఇంటి తలుపు తట్టినా వెల్లంపల్లి పేరు చెప్పొద్దు అంటున్నారు. వెల్లంపల్లి పేరు లేదండి ఈసారి మహేష్ గారు, మీకేనండి ఈసారి జనసేన పక్కా అండి అని చెప్తున్నారు. ఇకపోతే బైరెడ్డి గారు చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాబాయ్ పరిస్థితి ఏంటి? బాబాయ్ ఉండబట్టే కదా బైరెడ్డి సిద్ధారెడ్డి. అసలు బాబాయ్ని ఏమన్నాడు, ఎన్ని తిట్లు తిట్టాడు? ముందు వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకుంటే వీళ్ళు ప్రజలు చక్కబెట్టినట్టే, ప్రజలకు సేవ చేసినట్లే. ఆయన పవన్ కళ్యాణ్ అనే ముందు ఆయన ఇల్లును చూసుకోవాలి. బాబాయ్ అబ్బాయిలు అక్కడ ఒక గొడవ, ఆ ఇంటి గొడవలు చూసుకోవాలి. వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారా? ఆ ఇంటి గొడవలే చక్కబెట్టుకోలేని వాళ్ళు. గుడివాడ అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసి చదువుతాడు అంతే, అంతేగానే అతనికి ఏం తెలియదు అని. గుడివాడ అమర్నాథ్ గారు ఎవరో రాసే స్క్రిప్టే చదువుతాడు, ఏం తెలుసు ఆయనకి? ఐటీ మంత్రి, పక్క రాష్ట్రాల ఐటీ మంత్రి ఎలా ఉన్నాడు, మన రాష్ట్రంలో ఐటీ మంత్రి ఎలా ఉన్నాడు? మన దౌర్భాగ్యం కాకపోతే పక్క రాష్ట్రాల ఐటీ మంత్రి నిన్న సదస్సుకి వెళ్ళి, దావోస్ సదస్సుకి వెళ్తే ఎలా ఉన్నాడు? మన ఐటీ మంత్రి ఎక్కడ ఉన్నాడు? దావోస్ సదస్సుకి వెళ్ళారు కదా ఐటీ మంత్రి, ఆడుకో ఆయన కేటీఆర్ కూడా వెళ్ళాడు కదా. మరి మన మంత్రి ఎక్కడున్నాడు? ఎన్నో స్థానంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి పరిస్థితి? ఈయనకి ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లల్లా వినేవాడే ఆయన మంత్రిస్తాడు తప్ప సబ్జెక్ట్ ఉండేవాడిని రానివాడు, మంత్రి ఇవ్వడు, అసలు ఆయన మా ఆయన కేబినెట్లో కూడా అడుగు పెట్టనివాడు. ఏదో ఈయనకు అదృష్టమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన ఇవ్వాల్సి వచ్చింది కాపు కమ్యూనిటీ వలన, కానీ ఆ పరిస్థితి లేదు. లేకపోతే పేరు నాని గారు చూసుకుంటే ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారిని అమర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి చెందిన వ్యక్తిగా, ఇప్పుడు ప్రతి మనిషికి పుట్టుకలో ఒక కులము ఒక ఇంటి పేరు ఉంటుంది, అలాగే ఏ కులం నాయకులతో ఆ కులాన్ని తిట్టించడం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇక తప్పదు కదా ఆ పార్టీలో ఉన్నప్పుడు పేరుని నాని కూడా ఎవరు, పెరినాని ఎవరు? పొద్దున్న లేస్తే కాపులతోనే మాట్లాడాలి, కాపులతోనే చుట్టరికాలు చేయాలి, కాపులు పోయిన వాళ్ళకి వెళ్ళాలా? మరి అలాంటి పెరినాని మా నాయకుడిని తిడతా ఉంటే కాపులేం పిచ్చోళ్ళు కాదు, కాపులకి అంతా తెలుసు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాధ భరించలేకో, ఆయన ఫోర్సు చూడలేకో ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు అంతే తప్ప పెరినాని కూడా ముగించేశాడు కదా. మీరు ఈ మధ్య చూడట్లేదా? ముగించేశాడు ఆయన కథ, మూసేశాడు పుస్తకం, మూసేశాడు. అది ఏం కనిపించట్లేదు ఈ మధ్య, ఎందుకంటే క్యాబినెట్తో అయిపోయింది. ఆయన కూడా ఇంట్లో చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇకపోతే హైపర్ ఆది గారిని ఆయన మాట్లాడిన మాటలకి ఎక్కువగా దూషిస్తున్నారు పేరునాని గారు. అంటే అతను ఒక స్పోక్స్ పర్సన్ కూడా కాదు, కనీసం ఒక స్పోక్స్ పర్సన్ కూడా తెచ్చుకొని మాట్లాడించలేకపోయావా, ఒక కమిడియన్ని తీసుకొచ్చి అంత పెద్ద సభలో మాట్లాడించావు అని చెప్పి చెప్తున్నారు. మా జనసేన పార్టీకి వచ్చినప్పటికీ ప్రతి జనసైనికుడు ఒక స్పోక్స్ పర్సనే. వాళ్ళ పార్టీలాగా బ్యానర్లు ఇవ్వటం, దాని మీద ఒక పదవి ఇవ్వటం, దానికి ఒక కారు ఇవ్వటం, ఎవడమ్మా మూడు సొమ్ములండి ప్రజల సొమ్ముతో మీరేమో సలహాదారులు, ఒక పదవిని 10 పదవులు సృష్టించడం, ఒక కులానికి 10 పదవులు ఇవ్వటం, అంటే కులాలకు పదవులు ఇవ్వడం నేను తప్పంట్లా, కానీ ఒక కులం ఒక ప్రతి కులాన్ని కూడా చీల్చడం, దానికో బడ్జెట్ కేటాయించడం, వీళ్ళు తినడానికే పోనీ ప్రజలకేమైనా వస్తుందా? ఆయా కులాలే లబ్ధి పొందుతున్నారా? వీళ్ళు తినడానికే ఆ పదవులు సృష్టించడం. వీళ్ళ నాయకులు కేవలం ఆ వైసీపీ రాజకీయ నాయకుల ఉద్యోగాల కోసమే ఆ పదవులు సృష్టించారు, వాళ్ళ జీతభత్యాల కోసమే తప్ప ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి కాదు. దానికి బడ్జెట్ కేటాయించాలా? ఏ కార్పొరేషన్కి ఓ బడ్జెట్ కేటాయించాలా? ఏ కార్పొరేషన్కి ఓ బడ్జెట్? అయ్యో ఈ కార్పొరేషన్ నగరాల కార్పొరేషన్కి ఇన్ని కోట్లు కేటాయించాం, ఇంతమంది జనాభా ఉన్నారు, ఇన్ని లక్షలు కేటాయించాం, ఇది ఈ రకంగా ఖర్చు పెట్టాం. అసలు కార్పొరేషన్లు అంటే బడ్జెట్ కేటాయించాలి కదా. మీరు ఆ పథకాలు ఈ పథకాలు తీసుకొచ్చేసి ఇందులో చూపించేస్తారేంటి? అంటే మీ ఇన్నోళ్ళు అని పిచ్చోళ్ళమా, రాష్ట్ర ప్రజలు అని పిచ్చోలా అనేది మా ఆర్గ్యుమెంట్. సోషల్ మీడియాలో అనిల్ యాదవ్ అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని దుర్భాషలాడుతూ ఎక్కువగా అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ అంటే బెట్టింగ్ యాదవ్ అంటే అర్థమవుద్ది, బెట్టింగ్ యాదవ్ అంటే అర్థమవుద్ది. ఆయన వ్యాపారం అదే కదా, బెట్టింగ్లు చేయటం, ఫ్రాడ్ బిజినెస్లే కదా అన్నీ ఆయన. ఇక ఆయన నీటిపారుదల మంత్రి కాదు, నీటిపారుదల మాజీ మంత్రి,
ఇక ఆయన కూడా మూసేశాడు ఈ మధ్య దుకాణం. మళ్ళీ ఇప్పుడిప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి కొద్దిగా నోరు లెగుస్తుంది, ఆ నోటు కూడా కత్తిరి పడిపోద్ది, అందులో సమస్య లేదు. అక్కడ మా నాయకులు బలంగా ఉన్నారు, ఆల్రెడీ మా నాయకులు బలం తట్టుకోలేక అక్కడ ఉన్నాడు ఈ మధ్యలో బెట్టింగ్లోకి, అక్కడికి వెళ్ళిపోయాడు అండర్ గ్రౌండ్లోకి. ఈ మధ్య వచ్చాడు, మళ్ళీ మొదలవుతారు మా వాళ్ళు ఉన్నారు, రన్నింగ్లో ఉన్నారు. బోరగడ్డ అనిల్ కుమార్ యాదవ్ ఐడియా ఉన్నారు. బోరగడ్డ అనిల్ కుమార్ యాదవ్ అడొక లుచ్చా, అడొక లుచ్చా. ఆయన్ని మా జనసేన మహాసేన రాజేష్ చూసుకుంటున్నాడు, అప్పచెప్పాం ఆయనకి. ఆయనకి చూసుకుంటున్నాడు, ఆయనకి అప్పచెప్పి. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఆయనే కరెక్ట్. ఎందువల్లంటే అన్పార్లమెంటరీ వైడ్ వాడిన మా రాజేష్ అనే అతను కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. అతనికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది, మా పార్టీ మా కార్యకర్తల మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఈ బోరగడ్డ అనిల్ లాగా అమ్మనా బూతులు తిడతాం అనేది ఆ రాజేష్లో చూడలేము మేము. రాజేష్ నెంబర్ వన్ పర్సను, అతనికి ఆయన సమాధానం చెప్తాడు. మేము అనుకోండి వెళ్ళి కొట్టేస్తాం. ఇవాళ ఉన్న ప్రజాస్వామ్య ప్రక్రియ ఎలా ఉండాలంటే చట్టం గౌరవించాలి, న్యాయాన్ని గౌరవించాలి. ఇది మా నాయకుడు మాకు చెప్పాడు. మా జన సైనికులు మా వాళ్ళంతా అంత 30-40 లోపలు ఏం చేస్తారు, ఒకసారి మూకుమ్మడి దాడే. ఇవన్నీ అవసరమా ప్రజాస్వామ్యంలో? ఆగండి, ఎవరు ఉన్నారు అలా అప్పచెప్తాం మేము. మనం మాటలతో చెప్పాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలనేది మా నాయకుడి సిద్ధాంతం. అందువల్లే మేము అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడట్లా లాంగ్వేజ్. లేకపోతే రోజా గారు పార్టీతో ఎటువంటి సంబంధం లేని చిరంజీవి గారి మీద వ్యాఖ్యలు చేశారు, దాని మహిళల కోసం ఏం మాట్లాడతాం పాపం ఆమంటే మాట్లాడిద్ది, ఆమె మాట్లాడిద్ది, మేము కూడా మాట్లాడగలుగుతాం. ఆమె చరిత్ర అంతా మాకు తెలుసు, ఆమె ఏ రకంగా వచ్చింది సినిమా ఫీల్డ్లోకి, మా నాయకుడు చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు యాక్టింగ్ చేసింది, ఏమేం చేసింది, ఇదంతా మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చేరి ఆయన పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డిని ఎన్నిసార్లు తిట్టింది, ఎన్ని మాటలు అనింది, అనరాని మాటలు ఎన్ని తిట్టింది, ఆయన వయసుని ఆయన్ని కూడా గౌరవించకుండా తిట్టింది కదా. మరి అలాంటి రాజశేఖర రెడ్డి మళ్ళీ చేర్చుకున్నాడు, మరి ఎవరిని తిట్టిద్దామని, చంద్రబాబు నాయుడు తిట్టిద్దామని. అలాంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆమెను చేర్చుకున్నాడు, ఎవరిని తిట్టిద్దామని. ఇలాంతా తిట్లు బ్యాచి, ప్రజలకు పనికొచ్చే బ్యాచి కాదు. అలాంటి వాళ్ళతో మేము ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాం, ప్రజలు మన్నలు పొందడానికి వచ్చాం. పార్టీతో ఎటువంటి సంబంధం లేదు కదా చిరంజీవి గారు. చిరంజీవి గారిని అదే నేనేం చెప్తున్నా అండి, ఇప్పుడు వాళ్ళ నైజం అది అంటున్నా నేను. నేనేమంటున్నా వాళ్ళ నైజం ఏంటి, తిడతమే నైజం. మీరు తిట్టండి, మీకు కావాల్సిన ప్యాకేజీ మేము ఇచ్చేస్తాం ప్రతి ఒక్కరికి వాళ్ళకి. అసలు ప్యాకేజీ అంటే వాళ్ళది. ఇప్పుడు కూడా దొంగ దొంగ అని సందంగా ప్యాకేజీ బ్యాచ్ వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఒక ప్యాకేజ్ ఉంటుంది. మా సోషల్ మీడియా కార్యకర్తలు చూడండి, ఎవరికి ఒక రూపాయి మా నాయకుడు కానీ మేము కానీ ఉండదు, ఎవరు కానీ స్వచ్ఛందంగా చేస్తాం. వాళ్ళందరికీ ప్యాకేజ్ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కానీ నాయకులు కానీ అందరికీ. మరి వాళ్ళు అలా చేస్తారు, వాళ్ళ జీతాల కోసం బతికే వాళ్ళు ఉద్యోగాలు అవి. కానీ మా దానిలో అంతా సైనికులే, నిక్కచ్చిగా హానెస్ట్గా పనిచేసేవాళ్ళు మా వాళ్ళంతా. కాబట్టి మేము ఆ రోజా కోసం మాట్లాడాలంటే మా రాయపాటి అరుణ గారు వాళ్ళు మాట్లాడతారు, ఆమె తిట్లకి వాళ్ళు సమాధానం చెప్తారు. మాకు మా నాయకుడు అలా నేర్పించలా, ఆమెను తిట్టమని, ఆమెని చేయమని, హేళన చేయమని. ఎందుకంటే ఆ స్త్రీ అంటే మా పార్టీ ఫస్ట్ మేనిఫెస్టోలో ఏంటంటే స్త్రీలను గౌరవించాలని. మరి అలాంటి ఆమె మేము ఇంత జాగ్రత్తగా మాట్లాడుతుంటే మా రాయపాటి అరుణ మీద కానీ లేకపోతే మా ఇతర జనసేన వీర మహిళల మీద చాలా దారుణంగా మాట్లాడుతుంటే, ఎంత అసభ్యకరంగా పదజాలతో మాట్లాడుతుంటే ఈ రాష్ట్ర ప్రజలు చూడకుండా ఉంటారు. ఆ మహిళలు చూస్తారు కదా, రేపు ఎన్నికల్లో చెప్తారు ఇవన్నీ, ఈ రిజల్ట్ ఎన్నికల్లో వచ్చింది అంతే తప్ప ఇప్పుడు ప్రజెంట్ అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేము ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాం, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు వేసారు ప్రశ్న, నిజమే వాస్తవమే. కానీ మేము మాట్లాడవచ్చు, మాకు వచ్చు, మేము వంటంలో పుట్టాం. వంటవన్ అంటే ఏంటి, మాస్ ఏరియా. ఈ ఏరియాలో పంపుల దగ్గర, బిందుల దగ్గర, గొడవల దగ్గర నుంచి మేము చూసిన వాళ్ళం. మాకు భాష రాదా, మేము మాట్లాడలేమా? కానీ ఓ పద్ధతి పాటించాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పద్ధతి ప్రకారం పనిచేయమని చెప్పారు కాబట్టి ఆ పద్ధతుల్లో ఉంటున్నాం. థ్యాంక్ యూ.